ఈ సభకు నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ పరిశ్రమ రావడం వల్ల మనకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా ఈ పరిశ్రమకు వెల్కమ్ చెప్తూనే ఎంఓసిసికి సిఫార్సు చేస్తున్నాను. నా యొక్క సలహాలు అదేవిధంగా సూచనలు ముఖ్యంగా రెండు మీదనే నేను మాట్లాడతాను, పర్యావరణము అదేవిధంగా ఉద్యోగాల గురించి. ఉద్యోగాలు ఏదైతే ఉన్నదో, ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ ఎఫెక్టెడ్ ఏదైతే ఉందో 10 కిలోమీటర్ లోపల వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా మన పొల్యూషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పొల్యూషన్ గురించి మన ఎవరైతే హరీష్ గారు కన్సల్టెంట్గా ఉన్నారో వారు అన్నీ బాగానే చెప్పారు, కానీ రెండు అంశాలు మాత్రం చెప్పలేదు. పొల్యూషన్కు మెయిన్గా ఎస్టీపీ ఈటీపీ ప్లాంట్ల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది ఎంత కెపాసిటీ పెడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేది హరీష్ గారు చెప్పాలని నేను కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నా యొక్క సలహా సూచన ఏంటంటే, COVID-19 వల్ల ఈ ప్రాంతంలో చాలామంది బీదవారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఉన్నారని తెలిసింది. వాళ్లకు కోవిడ్కు సంబంధించినటువంటి మాస్కులు కానీ అదేవిధంగా శానిటైజర్ కానీ పౌష్టికాహారం కానీ ఫండ్స్లో నుంచి కానీ వాళ్ళ దాతృత్వంలో నుంచి కానీ ఈ ప్రజలకు అందించాలని నేను కోరుతూ ఉన్నాను. ఇక మనకు ముఖ్యంగా హార్వెస్టర్స్ అంటే ఇంకుడు గుంతల గురించి చెప్పారు. ఒక 6 ఎన్నో చేస్తున్నారు, అలా కాదు, ఎక్కువ చేయాలి. గ్రామాల్లో కూడా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే ఆ నీళ్లు భూగర్భంలోకి వెళ్ళి మనకు ఆ నీళ్ళ వల్ల పంటలు పండించుకోవడానికి కానీ సాగునీరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మనకు ఏదైతే కన్సల్టెంట్ గారు చెప్పారు ఎలాంటి పొల్యూషన్ ఉండదని. పొల్యూషన్ అనేది మనకు రోజు రాబోయే కాలంలో తెలుస్తుంది, కానీ ఇప్పుడు మనం చెప్పలేము. ఎందుకంటే మిషనరీస్ ఏ విధంగా పనిచేస్తాయి, తర్వాత ఎలా ఉంటుంది అనే దాని మీదనే మన ఊహాజనితంగానే మనం ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కానీ మన యొక్క అభిప్రాయాలు ఖచ్చితంగా క్వశ్చన్స్ చేస్తూ ఆన్సర్ రాబట్టుకోవాలి ప్రజలు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే మన సమస్యలను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తేనే వాళ్ళు కోఆర్డినేషన్ చేసి మన సమస్యలను పరిష్కరిస్తారు. కావున ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మనం ముఖ్యంగా నేను ఒక రిక్వెస్ట్ ప్రజలకు ఏదైనా ఇక్కడ మనకు రోడ్లలో ప్రాబ్లం ఉన్నా లేదా లోపల చెట్లు ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకు. ఒక అవగాహనలాగా చెప్తున్నాం ప్రజలకు. ప్రజలు తెలుసుకొని ఈ యొక్క అభిప్రాయాలను మన యొక్క ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్న విషయాన్ని యథార్థంగా చెప్పినట్లయితేనే ప్రజాభిప్రాయం అనేది సక్సెస్ అవుతుంది. అదేవిధంగా ఎంఓఎఫ్సిసి వాళ్ళు కూడా ఎందుకంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు చూడలేరు కాబట్టి వాళ్ళు అవన్నీ చూసి పలాని వ్యక్తి పలాని చెప్పాడు, ఆయనకు ల్యాండ్ సమస్య, ఉద్యోగ సమస్య, లేకపోతే తిండి సమస్య, ఏ సమస్య ఉంది, ఈ పరిశ్రమ ఎక్స్పెన్షన్ రావడానికి కారణము ఏదైతే, ఈ ప్రాంతం అంతా అందరికి కూడా ఉపాధి ఉద్యోగాలు అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ ఇళ్ళకే చేస్తూ అదేవిధంగా దాతృత్వం కూడా ఎక్కువగా ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటూ నేను ఈ పరిశ్రమకు వెల్కమ్ చెప్తూ ఎక్స్పాన్షన్కు వెల్కమ్ చెప్తున్నాను. నమస్తే, ధన్యవాదాలు.